అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి కనివిని ఎరుగని రీతిలో కల్లోలం సృష్టిస్తుంది రోజురోజుకు మరింత ప్రళయంతకం రూపొందాలుస్తుంది తాజాగా అక్కడ ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది ప్రాణాలను బలి తీసుకుంది అంటే సగటున నిమిషానికి కనీసం ముగ్గురు చొప్పున ఈ వైరస్ దెబ్బకు మృత్యువాత పడ్డారన్నమాట మరోవైపు కరోనా విజృంభణపై వాస్తవాలను కప్పిపుచ్చుతుందంటూ చైనాపై అమెరికా బ్రిటన్ సహా పలు దేశాల ఆరోపణలు నిజమేనని స్పష్టమవుతోంది ఈ వైరస్ పురుడు పోసుకున్న వుహాన్ నగరంలో మృతులు కేసుల లెక్కలను డ్రాగన్ దేశం తాజాగా సవరించింది నగరంలో అదనంగా యాభై శాతం మరణాలను లెక్కల్లో చేర్చింది అమెరికా మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి బుధవారం రాత్రి ఎనిమిది గంటల మధ్య కరోనా దెబ్బకు సగటున నూట ఏడు మంది మరణించారు ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో వైరస్ మరింత ఉగ్రరూపం దాల్చి నాలుగు వేల ఐదు వందల తొంభై ఒక్క మందిని బలి తీసుకుంది అంటే గంటకు నూట తొంభై ఒక్క మంది మరణించారు దేశంలో మొత్తం మృతుల సంఖ్య ముప్పై ఐదు వేలు దాటింది ఒక్క న్యూయార్క్లోనే పదహారు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరింది మరోవైపు చైనాపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు నూతన చట్టాన్ని తీసుకొచ్చేందుకు అమెరికా సన్నద్ధమవుతుంది ఈ మహమ్మారి కారణంగా సంభవించిన మరణాలు ఆర్థిక నష్టానికి పరిహారం కోరుతూ చైనాపై ఫెడరల్ కోర్టులో అమెరికన్లు దావా వేసేందుకు వీలు కల్పించే బిల్లును సెనేట్లో టామ్ కాటన్ ప్రతినిధుల సభలో డాన్ క్రిన్షా ప్రవేశపెట్టారు కరోనా ముప్పు సంగతి ఆదిలోనే బయటకు తెలియకుండా చైనా దాచిపెట్టిందని అందులో ఆరోపించారు